సూపర్మన్ ఇదే రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు అందుకోసం ఈ లంకమాన్యంలో 600 కుటుంబాలకి రైస్ దాంతో పాటు నిత్యావసర వస్తువులు ఈ లాక్డౌన్ పీరియడ్లో పనులు లేక ఇబ్బందుల్లో ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇద్దాం అనుకున్నాం దానికి వడ్లమూడి చరచంద్ర ఇక్కడ వాట్ల వెంకటరావు అని అందరికీ తెలిసిందే వాళ్ళ అబ్బాయి ఒక 50 వేలు పంపించాడు అదేవిధంగా కొద్దిగా రైస్ మిల్ అసోసియేషన్ వారు ఇచ్చిన బియ్యం ఉన్నాయి అయ్యి దాంతోపాటు నేను కొంత బియ్యం కొని మిగిలిన డబ్బులు నేను వేసుకుని ఇవాళ ఈ లంకమాన్యంలో వీళ్ళందరికీ ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం అంతా సంతోషంగా ఆహ్లాదకరంగా గడుపుతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందేటట్టుగా పారదర్శకంగా చేస్తా వెళ్తున్న దశలో గత 2 నెలల నుంచి కోవిడ్ మూలంగా లాక్డౌన్ ఉండటం వాటిలో కొంచెం ఇబ్బంది పడటం జరిగింది ఇంత ఇబ్బందుల్లో కూడా సంక్షేమ పథకాలు ఏమీ ఆపుకోకుండా సంవత్సరం పాటు కాలంలో ఎప్పుడు ఏ తారీఖు నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తానో డేటుతో సహా ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మనకుంటాం చాలా అదృష్టం ముఖ్యమంత్రి అనే ఆయన ప్రజల సాధక బాధకులు తెలిసి ఏదైనా చెబితే అర్థం చేసుకునే మనిషిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రిగా ఉండటం ఆయన చాలా అదృష్టం మన నియోజకవర్గానికి సంబంధించిన ఎటువంటి పనులైనా తక్షణం స్పందించి వెంటనే పూర్తి చేస్తా కారణం ఏంటంటే ఇక్కడ ఈ నియోజకవర్గానికి వర్షం పడితే పొలాలు మునిగిపోతాయి వరదలు వస్తే ముందు మునిగిపోయేది ఇది ఒకవేళ కాలువలకు సరిగ్గా నీళ్ళు అందకపోతే ఎండిపోయేది పొలాలు ఇక్కడ గాలి వాళ్ళు వస్తే మునిగిపోయేది మనం ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్న నియోజకవర్గం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని బాగా చూస్తామని చెప్పారు అన్నీ మంచిగా చూస్తున్నారు అటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నందుకు ఈ ప్రజలందరి తరఫున మా నియోజకవర్గాన్ని అమరగడ్డ నియోజకవర్గాన్ని మంచిగా అన్ని రకాలుగా జాగ్రత్తగా చూస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే ఇవాళ మీరు ఒకసారి మార్కెట్లో విచారిస్తే 1200 రూపాయలు మొక్కజొన్నలు ఉన్నాయి గవర్నమెంట్ మద్దతు ధర 1760 రూపాయలు రైతాంగం నష్టపోకూడదని చెప్పి రైతులందరికీ ఉపయోగపడినట్టుగా ప్రతి సచివాలయం కేంద్రం దగ్గర రైతు భరోసా కేంద్రం ఓపెన్ చేస్తున్నారు ధాన్యం కానీ లేకపోతే మొక్కజొన్నలు కానీ ఇంకే ఇతర పంటలు పండి ఇబ్బంది లేకోకుండా మార్కెట్ గిట్టుబాటు కల్పించే విధంగా రైతు భరోసా కేంద్రాలు విత్తనాలు తర్వాత ల్యాబ్ తర్వాత వ్యవసాయ అధికారుల చేత పర్యవేక్షణ వీటన్నిటినీ ఒక సాటకు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి మరీ రైతాంగం తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను.